ఇప్పుడు లాస్ట్ యువగలం సభ ఒకటి పెట్టారు చివరిలో, అప్పుడు జనాలు చూసారు కదా సార్, భారీగా వచ్చారు. మరి అదన్నా అంచనా వేయలేమంటారా? నేను పిడిడిఆర్డి అని జనాలను ఎట్లా మొబిలైజ్ చేస్తారు, ఎన్ని సభలకు నా జీవితం అంతా ఎంతమందిని మొబిలైజ్ చేసి ఉంటాను ఈ జిల్లాలో, అవన్నీ అంటే మొబిలైజింగే. అది నాకు తెలుసు కదా, నేను మొబిలైజ్ చేస్తే ప్రతిపక్షాలు ఆ రోజుల్లోనే నా మీద కోప్పడేవాళ్ళు. నేను నీ కథ చూస్తాం, నీ ఈ డబ్బాని దగ్గర తెచ్చావు అంటుండేవాళ్ళు. నేను చెప్తుండేవాడిని, అన్న మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడి నుంచి తెచ్చానో, నువ్వు ఎమ్మెల్యే నువ్వు మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడి నుంచి చేశానో ఈ పనులు, లేదంటే ఈ జిల్లాలో చేసి ఉండొచ్చు, పక్క జిల్లాలో చేసి ఉంటాను, ఇప్పుడు అలాగే చేస్తున్నాను అని చెప్పేవాడిని. అంటే గర్సిన అయ్యేది, కానీ వాళ్ళకు మంచి ఆఫీసర్ అనే ఉద్దేశంతో నన్ను ఎక్కువ సతాయించేవాళ్ళు కదా, ఆ మాట అయితే అంటుండేవాళ్ళు. అంటే వాళ్ళకి తెలుసు ఇప్పుడేమి కొత్తవి ఏమి లేరు.